అయితే రోడ్డు మీద ఎలాగైనా బ్రతికేస్తాయి, కాకపోతే ఇటువంటి డాగ్స్ రోడ్డు మీద బ్రతకలేవు. వెళ్ళిపోతాను అనమాట, ఎస్కోట్ అయితే వెళ్తాం ఇప్పుడు. ఇది మొత్తం కూడా మనం కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇంకా దానికి ఆపోజిట్ లో సిరికి రిసార్ట్స్ అనే బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నైట్ వ్యూ చూపిస్తారండి, ఉంది అది గైస్. ఈ విధంగా ఎద్దులు పండి దగ్గర కాసేపు మనం క్రికెట్ ఆడుకోవచ్చు, దాన్ని కూడా ఆడిపిస్తే. వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ థియేటర్ ఇదిగోండి, ఇదైతే సుపీరియర్ రూమ్ గైస్. స్టార్ ఐటమ్ రిసార్ట్ అనేది కూడా మీ హ్యాపీగా మీ పిల్లలు స్విమ్ చేస్తుండే. వాటర్ రిలీజ్ చేస్తారు, మనం పిల్లలతో కలిపి చక్కగా జారొచ్చు అనమాట. వాటర్ యాక్టివిటీస్ అయితే మాత్రం అద్భుతంగా ఎంజాయ్ చేసాం, వాళ్ళతో కలిసి మేము కూడా ఎంజాయ్ చేసాం. డీజే పెడతారు, మీరు ఎక్కడైతే స్టెప్లు వేయొచ్చు. అంతే అయితే ఉంటాయి షటిల్, బ్యాడ్మింటన్ లాంటి గేమ్స్. అలాగే గార్నిష్ అయితే బాగా చేస్తారు. దాని తర్వాత ఇదిగోండి తండ్రికి అయితే తీసుకొని వచ్చారు, ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో బ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం అందరం కలిపి రిసార్ట్కి అయితే వెళ్తున్నాం అండి. ఇదిగోండి మ్యాగీ ఉంది కదా, మ్యాగీని అయితే నేను ఒక దగ్గర హాస్టల్లో అయితే జాయిన్ చేస్తాను ఒక 2 డేస్కి. శ్రీకాకుళంలో మనకి స్కూబీ డూ అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళది ఒప్పంగిలో అయితే హాస్టల్ ఉందన్నమాట, అక్కడ జాయిన్ చేసేసి మేమైతే క్యాంప్ వెళ్తాం అండి ఒక 3 డేస్. ఇదే డాగ్స్ హాస్టల్ స్కూబీడు వాళ్ళది. దీనిలో నాకు నచ్చిన అంశం ఏంటంటే ఈ డాగ్స్ ఏవి కూడా ఇక్కడ బ్రీడింగ్ చేసినవి కాదు, వీళ్ళు అమ్మడానికి కాదండి. రోడ్డు మీద ల్యాబ్ డాగ్స్ చాలామంది అయితే విడిచిపెట్టేస్తూ ఉంటారు కదా, సో నాటు కుక్కలు అయితే రోడ్డు మీద ఎలాగైనా బ్రతికేస్తాయి, కాకపోతే ఇటువంటి డాగ్స్ రోడ్డు మీద బ్రతకలేవు. కాబట్టి ఎక్కడైనా ఈ ల్యాబ్ డాగ్స్ కానీ పమేరియన్స్ని కానీ కనబడితే ఈయనైతే తీసుకుని వచ్చేస్తారనమాట. వాటితో పాటు ఈ డాగ్ హాస్టల్ కూడా మెయింటైన్ చేస్తానండి. ఈయన మ్యాగీని అయితే ఇక్కడ విడిచిపెట్టామన్నమాట, పెట్ ఫుడ్ మాత్రమే పెడతారండి, ఏది పడితే అదైతే పెట్టరు, జాగ్రత్త చూసుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళకైతే అప్పచెప్పడం జరిగింది. ఒక రోజుకైతే 400 ఛార్జ్ చేస్తారు ఫుడ్తో కలిపి. ఇది ఒప్పంగిలో ఉంటుందండి, ఈ డాగ్ హాస్టల్ ఏంటంటే ఒప్పంగిలో ఉంటుంది. అరసవేల దగ్గర అయితే మట్కా సోడా తాగుతున్నాము, ఒకసారి చూపిస్తే ఎలా తయారు చేస్తారు. అరసవేల హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదా, దానికి ఆపోజిట్ లో అయితే ఉంటుంది. ఐస్ మొక్కలు, జీరా పౌడర్, నిమ్మకాయ పిండి, సాల్ట్ వేసారు, తర్వాత పుదీనా కూడా వేస్తున్నారు, మిర్చి ఒక్కొక్క దాని. ఈ సోడా అయితే 30 రూపాయలు తీసుకున్నారు, వెరీ రిఫ్రెషింగ్ అయితే ఉందండి. ఇదిగోండి సోడాలు తాగాం, పుచ్చకాయ ముక్కలు అయితే తిన్నాం, తినేసి ఇప్పుడు డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోవడానికి వెళ్ళిపోతాను అనమాట. ఎస్కోట్ అయితే వెళ్తాం ఇప్పుడు. మార్గ మధ్యలో రన్ స్థలం ముందు అయితే లంచ్ చేసామండి శ్రీ లక్ష్మీ దేవి హోటల్లోన. ఏం చెప్పక్కడ, చెప్పాల్సినంత పని అయితే లేదు, మామూలుగా ఉంది. గైస్ ఎస్కోట్ అయితే రీచ్ అయ్యాయి అనమాట. గూగుల్ మ్యాప్ అయితే షార్ట్ కట్ రోడ్ ఒకటి చూపించిందండి, కంప్లీట్ ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది, మెయిన్ రోడ్ కూడా ఒకటి ఉంటుంది, కాకపోతే మేము ఆఫ్ రోడ్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము వెళ్ళబోయే డెస్టినేషన్ గురించి మీకు చెప్పలేదు కదా, సిరికి రిసార్ట్స్ అండి. ఎస్కోట్లో అయితే ఉంటుందన్నమాట, నేనైతే యూట్యూబ్ రివ్యూస్ చూసి ఫస్ట్ టైం ఒక రిసార్ట్కి అయితే వెళ్తున్నాను, ఎలా ఉంటుందో చూడాలి. సో సిరికి రిసార్ట్ తాల గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే మీకు ఇస్తానండి. ఇదిగోండి ఇక్కడైతే మనం కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుందన్నమాట, కార్ పార్కింగ్ ఏరియా సిరికి రిసార్ట్ బయట నుంచి చూడడానికి విధంగా ఉంటుంది. ఇదిగోండి ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది అన్నమాట, 24 అవర్స్ సెక్యూరిటీ అలర్ట్ అయితే ఉంటుంది, సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఉంటుంది, కెమెరాస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ నవాబీ మండి. సో ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, వాటర్ పార్క్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, కన్వెన్షన్ హాల్ ఇదంతా కూడా ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను,
లోపలికే తెలిపదాం. గార్డెన్ చూసారు కదా, అద్భుతంగా ఉంది. సో లోపలికి వెళ్తే చూడండి, అటు ఇటు చెట్లు, ఇటంతా కూడా మనం బర్త్డే పార్టీస్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి అయితే బుక్ చేసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఈ రిసార్ట్లో మా ఫ్యామిలీ కంప్లీట్ 2 డేస్ స్టే చేసిన తర్వాత ఇస్తున్నటువంటి రివ్యూ అండి. వీళ్ళ రిసీవింగ్ కానీ, ఫుడ్ కానీ, అక్కడ వాటర్ యాక్టివిటీస్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత అయితే రివ్యూ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంక నేరుగా వచ్చి లెఫ్ట్కి తిరిగినట్టయితే ఇక్కడ ఒక హట్ అయితే ఉంది కదా, దాంట్లో లోపల మనం టేబుల్స్ వేసుకొని కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చండి నైట్ టైము. అలాగే ఎదురుగా మనకి ఓపెన్ థియేటర్ అయితే ఉంది, నైట్ వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చి నవాబి మండి ఆర్డర్ ఇచ్చి ఆ టేబుల్స్ మీద మండి పెట్టుకొని తింటుండి ఓపెన్ థియేటర్లో మూవీ చూసుకొని ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది అసలు. అది గైస్ చూసారా, ఇది మొత్తం కూడా మనం కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా దానికి ఆపోజిట్లో సిరికి రిసార్ట్స్ అనే బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం ఫోటోషూట్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, ఒక నేచర్ వ్యూ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఐ లవ్ సిరికి అని చెప్పేసి అయితే రాసుంది. ఇక మా పాపకి అయితే ఫొటోస్ అంటే చాలా ఇష్టం. సో ఫోటోషూట్ అయితే చేసుకున్నాను అనమాట. ఫోటోషూట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎద్దుల బండి ఒకటి ఉంది, అది డే వ్యూ అయితే చూసారు కదా. సో ఇప్పుడైతే నైట్ వ్యూ చూపిస్తారండి. ఎద్దుల బండి నైట్ వ్యూ చూసారు కదా, మొత్తం ఎల్ఈడి లైటింగ్ సెటప్తో భలే ఉంది. అది గైస్ ఈ విధంగా ఎద్దుల బండి దగ్గర కాసేపు ఫోటోషూట్ అయితే చేసుకున్నాం. ఇక ఈ పక్కనే మనకు సిట్టింగ్ ఏరియా అయితే ఉంటుందండి, క్యాంప్ ఫైర్ గట్ట వేసుకోవచ్చు అనమాట. నైట్ టైం అదే చలికాలం అనుకోండి, ఫ్రెండ్స్తో కలిపి మంట వేసుకొని చలి కాచుకొని హ్యాపీగా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మూవీ అయితే చూడొచ్చు. అక్కడ ఎద్దుల బండికి పక్కనే ఉయ్యాలు కూడా ఉంటుందన్నమాట, అక్కడ ఉయ్యాల్లో కూడా కూర్చొని ఊగుకొని అక్కడైతే మనం మూవీ అయితే చూడొచ్చండి. ఇక నెక్స్ట్ క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కాకపోతే బాల్ ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది అని టెన్షన్ పడాల్సిన పని అయితే లేదనమాట. ఫుల్ అయితే నెట్ ఉంటుంది, అక్కడైతే మనం క్రికెట్ ఆడుకోవచ్చు ఫ్రెండ్స్తో వచ్చి. గైస్, మీలో ఎంతమంది క్రికెట్ అంటే ఇష్టం, మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఆ తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి ప్లే ఏరియా అయితే ఉంటుందండి, అంటే అటువైపు నుంచి వెళ్ళాలి, చూపిస్తాను. నెక్స్ట్ అక్కడ జంప్ చేసుకోవచ్చు. ఓహో చూసారు కదా, ట్రాంప్లైన్ అయితే ఉంది. చాలా ఎంజాయ్ చేస్తారండి మీ పిల్లలు ఇటువంటి గేమ్స్ అన్ని కూడా ఆడిపిస్తే. ఈ చిల్డ్రన్ ప్లే ఏరియాలో అయితే మాత్రం పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఫ్రెండ్స్, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఫ్యామిలీతో సంతోషంగా గడపడానికి, ఆట పాటలతో యాక్టివిటీస్తో గడపడానికి సిరికి రిసార్ట్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. సిరికి రిసార్ట్స్ అనేది ఎంజాయ్మెంట్కి ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉండే అట్మాస్ఫియర్తో నిండి ఉంటుందండి. ఇలా రిసార్ట్ లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ థియేటరు, పిల్లల ప్లే గ్రౌండ్ ఇదంతా ఉన్నది చూశారు కదా. ఇప్పుడైతే రూమ్స్ చెక్ఇన్ అవ్వాలి కదా మీరు, రూమ్స్ చెక్ఇన్ అవ్వాలంటే రూమ్స్ చూపిస్తే ఏ విధంగా ఉన్నాయి చూడండి. వీరి దగ్గర అయితే 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయండి. ఫస్ట్ది అయితే డార్మెటరీ అనమాట, ఇదిగోండి డార్మెటరీకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. డార్మెటరీలో బెడ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి, డబుల్ బెడ్స్ అయితే ఉంటాయి అనమాట. పర్ పర్సన్ ఎంత అని చెప్పేసి ప్యాకేజ్ అయితే ఉంటుంది, లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలా మీరు ఇక్కడ స్టే చేస్తే మీకు సపరేట్గా లాకర్ అయితే ఉంటుంది, వాష్రూమ్స్ అయితే ఉంటాయి, ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మీరు అసలు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఇక సెకండ్ కేటగిరీగా డీలక్స్ రూమ్ అయితే ఉంటుందండి, చూపిస్తారండి. ఇదైతే డీలక్స్ రూమ్ అనమాట, సింగిల్ బెడ్ అయితే ఉంటుంది, టెలిఫోను, ఫుడ్ మెను, టీవీ, ఏసీ, వార్డ్రోబ్, ఫుల్లీ హైజీనిక్ వాష్రూమ్ విత్ గీజర్. డీలక్స్ రూమ్ చూసారు కదండి, ఇప్పుడైతే సుపీరియర్ రూమ్కి వెళ్దాం. ఇదిగోండి ఇదైతే సుపీరియర్ రూమ్ గైస్, ఇక్కడైతే ఈ విధంగా ఉంటుందన్నమాట, ట్విన్ బెడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత సిరికి రిసార్ట్లో సూట్ రూమ్స్ అయితే ఉంటాయండి, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళే రూమ్ సజెస్ట్ చేస్తారు. రిసెప్షన్ ఏరియా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదండి, సిరికి రిసార్ట్స్ అనేది ఎంత హై క్లాస్ ఉంటుందో. ఎక్కడికక్కడ మనం ఫోటోషూట్ చేసుకోవడానికి తగ్గట్టు అయితే డిజైన్ చేశారు సిరికి రిసార్ట్స్ని. ఇప్పుడు ఆగేయ స్టార్ ఐటమ్ రిసార్ట్ అనేటప్పటికి మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా స్విమ్మింగ్ పూల్ గురించి. ఎంత పెద్దోళ్ళైనా పూల్ కనబడితే పిల్లలు అయిపోతారండి. అటువంటి పూల్ అయితే చాలా బాగుంటుంది అనమాట, స్విమ్మింగ్ పూల్ పిల్లలతో కలిసి అయితే ఆడుకోవచ్చు. చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ట్యూబ్స్ అయితే ఉంచారు కాబట్టి దానిలో వాళ్ళని దించి చక్కగా నీటి మీద అయితే ఆ ఫ్లోటింగ్ అయితే చేయొచ్చండి. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా బ్యాక్గ్రౌండ్,
ఫోటోషూట్కి అయితే మాత్రం అద్భుతం అనేది చెప్పుకోవచ్చు. మీరు అక్కడ కూర్చొని కూడా హ్యాపీగా మీ పిల్లలు స్విమ్ చేస్తుండేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఇంకో స్టార్ ఐటమ్ అయితే చూపిస్తానండి, వాటర్ స్పోర్ట్స్. ఇక్కడైతే వాటర్ స్పోర్ట్స్ అద్భుతం అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఫుల్ సేఫ్టీ మెజర్స్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ ఫైబర్ ప్లాస్టిక్ కూడినటువంటి స్లైడ్స్ అయితే ఉంటాయి. పైనుంచి అయితే వాటర్ రిలీజ్ చేస్తారు. మనం పిల్లలతో కలిపి చక్కగా జారొచ్చు అనమాట. మనకి దెబ్బలు తగులుతాయి అనేటటువంటి పరిస్థితి అయితే ఉండదండి. చిన్నపిల్లలకు తగ్గట్టు చిన్నపిల్లల స్లైడ్స్ అయితే ఉంటాయి. పెద్దోళ్ళకి తగ్గట్టు పెద్దోళ్ళ స్లైడ్స్ అయితే ఉంటాయి. జారుడు బల్ ఉంటుంది. వాటర్ యాక్టివిటీస్ అయితే మాత్రం అద్భుతంగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. అలాగే కొంతమంది యంగ్స్టర్స్ అయితే వచ్చారు, వాళ్ళు కూడా అద్భుతంగా అయితే ఎంజాయ్ చేశారు. వాళ్ళతో కలిసి మేము కూడా ఎంజాయ్ చేసాం. వచ్చినప్పుడు మీ వాల్యుబుల్స్ అన్ని కూడా ఇందులో అయితే పెట్టి లాక్ చేసి వచ్చాను. ఇక్కడ రెయిన్ డాన్స్ ఏరియా అయితే ఉందో చూసారు కదా, డీజే పెడతారు. మీరు ఇక్కడైతే స్టెప్లు వేయొచ్చు. అంతేకాదండి, ఇక్కడ మీరు వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలంటే రూమ్ తీసుకోవాల్సినటువంటి పని అయితే లేదు. మీరు లాక్ లైట్స్ అయినప్పుడు కూడా ప్యాకేజ్ అయితే ఉంటుంది అనమాట. గంటకి ఇంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. దాన్ని బట్టి అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు అండి మీ పిల్లలతో ఈ సమ్మర్ వెకేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ యాక్టివిటీస్, పూలు, వీటన్నింటిని ఒక ప్యాకేజ్ రూపంలో తీసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అండి. మరి ఇవన్నీ అలసిపోయిన తర్వాత ఫుడ్ తినమా. ఫుడ్ తినాలంటే రెస్టారెంట్ కూడా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు మీకు ఏది కావాలంటే హ్యాపీగా అయితే తినవచ్చు. సో ఈ డిజైన్ అయితే చూసారు కదండి, స్టార్ హోటల్ రేంజ్ అయితే ఉంటుందండి ఈ రెస్టారెంట్. రెస్టారెంట్ యాంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి, బఫే అయితే ఉంటుంది అనమాట. మేము రూమ్ తీసుకున్నాం కాబట్టి మా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. దాని తర్వాత పెద్ద కన్వెన్షన్ హాల్ అయితే ఉంటుందండి. దీంట్లో లోపల ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయి. షటిల్, బ్యాడ్మింటన్ లాంటి గేమ్స్, అలాగే టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు, క్యారమ్ బోర్డ్ ఆడుకోవచ్చు, ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఏదైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఇటువంటివి చేసుకోవడానికి తగ్గట్టు ఒక మండపం, ఇవన్నీ కూడా చాలా బాగా సెటప్ చేశారు. పైన సీలింగ్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ, లోపల యాంబియన్స్ కానీ, మొత్తం ఒక రిచ్ ఎపీరియన్స్ అయితే ఉంటుందండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఏవి కావాలంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఫోటోషూట్స్కి అయితే మాత్రం అద్భుతం అనేది చెప్పుకోవచ్చు. కన్వెన్షన్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ ఏరియా అయితే ఉంటుందండి. ఇక్కడ ఓపెన్ బఫెట్ అయితే మనం పెట్టుకోవచ్చు మనం ఫంక్షన్ చేసుకునేటప్పుడు. అలాగే ఇక్కడ మనకి ఆర్చరీ, గన్ షూట్ లాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మొత్తానికి నేను ఒక్క బెలూన్ కూడా హాని చేయకుండా అయితే షూటింగ్ చేశానండి. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిసార్ట్ లోపలికి అయితే మళ్ళీ వచ్చామండి. ఇదిగోండి ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్ ఇటువంటివన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫోటోషూట్స్కి అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ ఏరియా. ఇదైతే మనకి రిసెప్షన్ ఏరియా ఉంటుంది కదా, రిసెప్షన్ ఏరియాకి అయితే ముందు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లంచ్కి వెళ్ళిపోదామండి. అరేబియన్ మండీ అయితే నిన్న తిన్నాం, చాలా బాగుంది. ఈరోజు అరేబియన్ మండీ కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం. గైస్ ఫస్ట్ అయితే సూప్ చెప్పామండి. అయినా ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పు. బాగుందా? తర్వాత లాలీపాప్ స్టార్టర్ అయితే వచ్చిందండి, టేస్ట్ చేద్దాం. గార్నిష్ అయితే బాగా చేశారు. సూపర్. దాని తర్వాత ఇదిగోండి తండూరి అయితే తీసుకొని వచ్చారు, గ్రీన్ చట్నీ. జీవిత తండూరి ఎలా ఉంది? అన్ని బాగుందని వస్తాం. మా జీవితం ఎలా అంటే తింటది తింటది తక్కువ ఆపేస్తుంది అనమాట. మరి తిన్నాం అనేసి చూడు పక్కకు వచ్చింది. ఓకేనా మీనా బిర్యానీ? బిర్యానీ సాఫ్ట్గా బలే ఉందండి. నాయన బిర్యానీ కషాయ హౌజ్ ఇట్ బాగుందా?
ఫ్రెండ్స్, నేనైతే ఈ సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలతో కలిపి సిరికి రిసార్ట్స్లో 2 డేస్ చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సిరికి రిసార్ట్లో ఈ రూమ్ టారిఫ్ ఏంటి, ఇదంతా కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే వాళ్ళు ఇస్తారు మీకు. అలాగే మీరు మీ ఫ్యామిలీతో ఈ సమ్మర్కి ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. గైస్, ఫైనల్గా సిరికి రిసార్ట్లు అయితే చెక్అవుట్ చేసేసి ఇప్పుడైతే మనం ఊరు వెళ్ళిపోతున్నాం. సో చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం అనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ. మీకు ఎలా అనిపించింది? బాగుందా? నిజమ్మా నీకు? నీకరా నవీనా? సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందామండి. ముఖ్యంగా ఈ వాటర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అయితే మాత్రం ఎక్సలెంట్ అనేది చెప్పుకోవచ్చు. సో సిరికి రిసార్ట్ని మీరు కూడా విజిట్ చేయండి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ. శ్రీకాకుళం హాస్టల్ దగ్గరికి వెళ్ళి మ్యాగీని అయితే ఇంటికి పట్టుకొని వెళ్ళిపోయామండి.